అంతా కాబట్టి అమ్ముతుండము. ఉత్త దినం అయితే తిరిగి అమ్ముతాం. ఎక్కువ అమ్ముడు తిరిగితే ఎక్కువ వస్తుందా ఇట్లా కూర్చుంటే? తిరిగితే ఎక్కువ అవుతుంది. అప్పుడు మారుబేరం చేసేటప్పుడు కొంచెం రేట్లు ఎక్కువ ఉండుండే. ఇప్పుడు సోయాన పండించినందుకు రైతులు పండించినందుకు కొంచెం రేట్లు తగ్గిస్తున్నాయి. స్థానికేతర కూరగాయలు మాత్రం అంటే ఆలుగడ్డ కానీ ప్లస్ ఇంకా కొన్ని బయటి నుంచి వచ్చేది క్యారెట్ కానీ సమ్ క్యాప్సికమ్ కానీ అట్లాంటివన్నీ కొద్దిగా రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ పచ్చికాయలు కానీ దొండకాయ కానీ కాకరకాయ బీరకాయ అన్నీ మాత్రం మా స్థానిక రైతులు పండే ఒకటి కొద్దిగా రేట్లు కొంచెం అందుబాటులో ఉంటాయి. మేము ఇక్కడ తోటకాడ వచ్చినాం. మీరే పండించిందా? అవును. ఎట్లుంది? మామూలుగా మాకు ఈ సంత స్టార్ట్ చేసిన కాడ నుంచి ఈ రైతులు పండించే కాడ నుంచి ఇంకా ఇంత మేలుగా ఉన్నాయి. మాకు ఇప్పుడు స్థానికంగా రైతుల మన కస్టమర్లందరికీ బాగా చాలా మంచిగా ఉన్నది. కాకపోతే ఈ వర్షాధారణ వల్ల పంటలు కొంచెం దెబ్బతిని కొద్దిగా రేట్లు కొంచెం ఎక్కువైతున్నాయి. కానీ లేకపోతే ఈ వర్షాలు లేకపోతే మామూలుగా పంటలు దెబ్బతినకపోతే మాకు అంత కూరగాయలు అంతా అందుబాటులోనే మంచి సరసమైన ధరలకే దొరుకుతుంది. ఈ సంత దాదాపు ఒక 6 నెలలు అవుతుంది. అంతకుముందు లేకునే మాకు. చుట్టుపక్కల గ్రామాలు కూడా వస్తాయి. మార్కెట్ వేరే గ్రామాలలో ఉందా? ఉన్నాయి. మా పక్క గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. అక్కడ ఈ ఒకరోజు ఇప్పుడు ఇవాళ శుక్రవారం ఇక్కడ ఉంది అనుకో, ఆదివారము పెండ్లవెల్లిలో అట్లా కొన్ని గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ స్థానికేతరులు ఇక్కడ నుంచి స్థానికులు కూడా అక్కడ పోయి మార్కెట్ చేసుకొచ్చుకుంటారు. మా రైతులు కూడా అక్కడ పోయి అమ్ముకొచ్చుకుంటారు. మొత్తం మీద ఈ వారంలో సంతలు పడడం వల్ల చాలా మేలు అయింది. నా పేరు రాఘవేంద్ర. మాది వీపనగల్ల మండల్. విలేజ్ కూడా ఇదే. మేము చేసే వ్యాపారం అరటి పండ్ల వ్యాపారం. గత 2 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. పళ్ళని ఎక్కడి నుంచి కొనుగోలు? మేము పెద్దేర్ నుంచి తీసుకొస్తాం పళ్ళు. పట్టణ వ్యాపారానికి గ్రామీణ వ్యాపారానికి తేడా ఏంటి మార్కెట్? గ్రామీణ పట్టణానికంటే గ్రామంలోనే బాగా పండ్లు తినడం కానీ కూరగాయలు బాగా సేల్స్ అవుతాయి. ప్రజలు పట్టణాలకు పోకుండా పెద్దేరు కానీ కొనపడతాయి కానీ పోకుండా పల్లెటూళ్ళనే అన్ని విధాలుగా కల్పిస్తున్నారు. శాంతమ్మ నాయన. ఏం వేసినాం? ఇంత టమాటా నారు నాటుకున్నాం, ఇంత నిరప నారు నాటుకున్నాం. ఇట్లా ఉంది ఇది వానలకు ఇంత కొట్టుకుపోయి ఇంత మురిగిపోయి. మేము ఇప్పుడే వచ్చినాం నెల రోజులు అమ్మ ఒకటి. ఊళ్ళే తిరుగుతుంటాం. మార్కెట్ బాగుంటుంది అయినా కూర్చొని అమ్ముకుంటాం కదా. ఊళ్ళో పోతే తిరగాల ఊక, కొన్ని ఉద్దరేయాలి, కొన్ని ఊక తెచ్చుకోవాలి, కష్టాలు చాలా ఉంటాయి. ఇడైతే మేము పోయిన కాడికి అమ్ముకుంటాం. చికాలక ఎట్లా అనిపిస్తుంది మార్కెట్? బాగానే ఉంది నాయన, మంచిగానే ఉంది. మార్కెట్ ఉంటేనే బాగుంది కానీ ఇంక ఏం ఎట్లా ఉంటుందో. చుట్టుపక్కల గ్రామాలలో కూడా వస్తారా? వస్తారు. కొల్లాపురం వాళ్ళు వస్తారు, వనపాడితేళ్ళు వస్తారు, కేతపేళ్ళు వస్తారు. వాళ్ళు వీళ్ళు అందరూ వస్తుంటారు. ఇట్లనే రైతులు ఇక్కడ నుంచి ఇక్కడ పండించే రైతులు ఇవాళ ఉదయం తీసుకొస్తున్నారు, సాయంత్రం అమ్ముతున్నారు.
ఇప్పుడు వేరే మారు బేరగాలైతే ఎప్పుడో పిక్కొచ్చి ఎప్పుడో తీసుకొచ్చి అమ్మేదంట ఇవి కొంచెం వాడుబట్టి కొంచెం మురిగినవి అట్లా ఉండే ఆ రకంగా ఉంటున్నాయి అన్నమాట ఇప్పుడు తేజగా ఉంటున్నాయి ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి సాయంత్రం అమ్ముతున్నారు చాలా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇవన్నీ తేజగా వస్తున్నాయి రైతులకు ఇప్పుడు కస్టమర్లకు కూడా చాలా మంచిగా అయింది